నమస్తే తెలంగాణ మహాయుద్ధంలో విజయ అవకాశాలపై ఎవరు నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీలో ఉన్నారు నేను గెలుస్తానంటే నేనని కాదు కాదు నేనే గెలుస్తానని రెండు పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి దానిలో భాగంగానే ఇప్పుడు నేను ఆందోళన నియోజకవర్గం గురించి కొన్ని వివరాలు చెప్తా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు విజయ అవకాశాలపై ఏమనుకుంటున్నారు వాటర్లు దాన్ని బట్టి ఆందోళన నియోజకవర్గంలో ప్రధానంగా అక్కడ బీఆర్ఎస్ నుంచి చంటి క్రాంతికిరణ్ బీజేపీ నుంచి బాబు మోహన్ సినీ నటుడు కాంగ్రెస్ నుంచి దామోదర రాజా నరసింహ ఆందోళన అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంటి క్రాంతికిరణ్ ఆయన మాజీ జర్నలిస్ట్ ఆయన మంచి కార్యక్రమాలు చేశారు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఆ క్రమంలో వాటిని అమలు చేయటంలో తన మార్క్ చూపించారు అయితే మరి విజయం సాధిస్తారా అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకనంటే బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అలాగే అక్కడ స్థానిక అంశాలను బట్టి కనుక మనం చూస్తే ఇప్పటికే దామోదర రాజ నరసింహ పోటీలో ఉన్నారు ఆయన చాలా మంచి వ్యక్తి అనేది ఒక ముద్ర ఉంది క్రాంతికిరణ్ కూడా మంచి వ్యక్తే అయితే భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే బాబుమోహన్ టికెట్ ఇచ్చే విషయంలో తన కుమారుడే అడ్డుపడ్డాడు అంటే ఇద్దరి మధ్య ఒక ఫైట్ నెలకొంది అలాంటి సందర్భంలో నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి బాబుమోహన్ కుమారుడు ఏం చేశాడు అతను బీఆర్ఎస్లోకి చేరాడు తండ్రి ఓడిపోవాలని ప్రచారం చేశాడు అయితే ఇది ఎవరికి కలిసొచ్చే అంశం మరి బీజేపీలోంచి బయటకు వచ్చినటువంటి బాబుమోహన్ కుమారుడు ఉదయ బాబుమోహన్ ఉన్నాడు అతను పార్టీ చేరడం వల్ల బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుందా అంటే మారనే మారదు ఖచ్చితంగా ఓట్లు చీలుతాయి అలాగే దానివల్ల ప్లస్ అయ్యేది కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజే నరసింహకు ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు ఆయన సేవా కార్యక్రమాల్లో ముందుంటారు ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తుంటారు ఇలాంటి సందర్భంలో ఆయనకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ వాటర్ల నాడిని బట్టి మనం చెప్పాలి కాబట్టి ఒక పక్కన బీఆర్ఎస్కు చాలా వ్యతిరేకత ఉంది అసంతృప్తి ఉంది కానీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చంటి క్రాంతి కిరణ్ మీద మంచి ఒపీనియనే ఉంది కానీ మరి అది వర్కౌట్ అవ్వదు కదా కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నరసింహ అక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని వాటర్ల నాడిని బట్టి మనం చెప్తున్నాం